ఆర్గానిక్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్ పై దృష్టి సారించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరులో ఆయన అగ్రికల్చర్ జీవ నియంత్రణ ల్యాబ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు ముంగిటికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. గిట్టుబాటు ధర కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తామని ఆయన తెలియజేశారు. ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ సంబంధించినటువంటి క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా నెల్లూరు జిల్లాలో ప్రారంభించడం జరిగింది. ఇంతవరకు ఒక చిన్న గదిలో దీన్ని నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో 40 లక్షల రూపాయలు భవనానికి నిధులు మంజూరు చేసి భవనాన్ని పూర్తి చేసి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ 1 కోటి రూపాయలు మంజూరు చేసి 2 కోట్ల 40 లక్షల రూపాయలతో ఈరోజు ఏదైతే జీవన మరియు సేంద్రియ ఎరువుల నాణ్యత పరీక్షకు సంబంధించినటువంటి ప్రయోగశాలని ఈరోజు మనం ప్రారంభించడం జరిగింది. గౌరవ అతిథులు అందరూ కూడా అధికారులు అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించాం. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి విధానాలను అమలు చేయడం, సంస్కరణలు తీసుకురావడం, రైతాంగానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాం. రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి విధంగా రైతులకి అవసరమైనటువంటి అన్ని సూచనలు, సలహాలు, అండదండలు అందించడానికి 10,778 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా శాశ్వత భవనాలు కూడా సిద్ధమవుతున్నాయి. త్వరలోనే శాశ్వత భవనాలు కూడా పూర్తి చేసి ఇప్పటికే దాదాపుగా 3,000 పైచీలకు శాశ్వత భవనాలు సిద్ధమయ్యాయి. పాలకుడు మంచివాడైతే ప్రకృతి కరుణిస్తుంది అని చెప్పి సకాలంలో వర్షాలు పడుతున్నాయి, జలాశయాలు కడకడలాడుతున్నాయి. దానివల్ల అనుకున్న దానికన్నా ముందుగా ఈరోజు నీరు విడుదల చేయగలుగుతున్నాం. రైతులకు సంబంధించి రైతు ముంగిటకే ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఈరోజు ఇంటికి చేర్చేటువంటి విధంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈరోజు సరఫరా చేస్తున్నాం. అవసరమైనటువంటి ల్యాబ్లు నిర్మించాలనేటువంటి లక్ష్యంతో ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయో, గ్రామీణ నియోజకవర్గాలు ఉన్నాయో, 147 నియోజకవర్గాల్లో ఈరోజు 147 ల్యాబ్లు నియోజకవర్గానికి ఒక ల్యాబ్ కింద జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు చేయడం, అది చేసిన వెంటనే వాటికి సంబంధించి 73 ఇప్పటికి ప్రారంభమే పనిచేస్తున్నాయి. మరో 50 నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి, ఎక్విప్మెంట్ రెడీ చేస్తున్నాం. అంటే దాదాపుగా 123 ల్యాబ్స్ ఈరోజు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయి నియోజకవర్గాల వారీగా. మిగిలినటువంటి 24 ల్యాబ్స్ కూడా కాస్త వాటికి సంబంధించినటువంటి స్థలం వెసలుబాటులో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, వాటన్నిటిని అధిగమించి ఈరోజు పనులు ప్రారంభించాం. త్వరలోనే ఆ 24 ల్యాబ్లు కూడా అంటే 147 ల్యాబ్లు పూర్తి చేయడం, పెస్టిసైడ్స్కి సంబంధించి మాత్రం జిల్లా కేంద్రంలో ఒక ల్యాబ్ పెట్టాలనుకున్నాం. 13 జిల్లాలకు సంబంధించినటువంటి కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ ల్యాబ్స్ కూడా ఈరోజు మనం నిర్మించుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ అదేవిధంగా ఎదుగునటువంటి న్యాచురల్ ఫార్మింగ్ కానీ వీటిని ఎక్కువగా పెంచాలి. దాని ద్వారా ఈ సమాజంలో ఉండేటువంటి ఫర్టిలైజర్స్కి సంబంధించినటువంటి వినియోగాన్ని తగ్గించాలి, రైతుల్లో వినియోగదారుల అవగాహన కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి కానీ లేదా సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి కానీ ఈరోజు దాని మీద దృష్టి పెట్టాం. కాబట్టి అది ఊపందుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ రైతాంగానికి కూడా అండదండలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఈరోజు బయో ఫర్టిలైజర్స్ ల్యాబ్ ఒకటి నెల్లూరు నగర కేంద్రంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో కూడా రైతాంగానికి సంబంధించి కేవలం వ్యవసాయానికి సంబంధించి అయితే రైతు భరోసా ఇచ్చేసాం, నీళ్లు వదిలేసాం, ధాన్యం కొనుగోలని కాకుండా ఎక్కడ కూడా నకిలీ ఎరువులు కానీ, నకిలీ విత్తనాలు కానీ, నకిలీ ఉత్పత్తులు కానీ వ్యవసాయానికి సంబంధించి లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ ల్యాబ్కు సంబంధించి కూడా 2 కోట్ల 40 లక్షల రూపాయలతో ఈరోజు దాన్ని ప్రారంభించాం. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా సాయిల్ హెల్త్, నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు ఇక్కడికి స్వామినాథన్ గారు వచ్చారు, ఆయన సూచన మేరకు సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇచ్చాము ఆ రోజు. ఆ తర్వాత ఎవరు కూడా దాని గురించి పట్టించుకోలే, కేంద్ర ప్రభుత్వం మీరు చేయండి అన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు దానికి ఒక నిర్ణయం తీసుకుని సాయిల్ హెల్త్ ల్యాబ్లో ప్రతి ల్యాబ్ దగ్గర సాయిల్ హెల్త్ పెట్టండి, సచివాలయాల నుంచి మట్టి నమూనాలు సేకరించండి, వాటిని ఈ ల్యాబ్లో సేకరించి
ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్ అంటే ఏ విధంగా అయితే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఉన్నాయో ఆ ప్రాంతానికి సంబంధించి ఆ ఉన్నటువంటి ఆ మట్టిలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి కోదవు ఉన్నాయి, వాటికి సంబంధించి ఏ పంటలు పండుతాయి, ఏ విధంగా దాన్ని సారవంతమైనటువంటి భూములుగా మార్చుకోవాలనేటువంటి దానికి ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్ కూడా సిద్ధపడుతుంది. త్వరలోనే దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి రైతాంగానికి మరింత సేవలు అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ